भाग्यरे वर्म गारी मुफ नागव जयंती पुरस्क आर्मूर नगर में जुड़क कार्यक्रम की मुख्य अतिथि आर्मूर एमएलए जीवन रेड्डी गारु वच्ची वारी दलित संघाल तरफ वारी धन्यवाद अदे विधा आये ये दलित सेवकू सेवल चाल अद्भुत एंकंटे 1933 वरकू निजाम गवर्नमेंट आईन 22 बालिकल कोसम सूदरल कोसम पाठशाल स्थापित जरिगिंदी आ कालंलो एस्सी एस्टी बीसी पंचमुलु पिलिचेवारु पंचमुलु अंटे ऊरुकु बयट निवसिंचे तत्वम उन्नटुवंटि गुणम उन्नटुवंटि हैंदव धर्मंला उंडे तत्वान्नि आ रूपकंगा उंटुंडे दान्नि रूपुमार्चडानिकि आयन आदि आंध्र उद्यमान्नि स्टार्ट चेयडं जरिगिंदी अदे विधंगा जगन मित्र मंडली తర్వాత మాన్య సంఘము వీడి ద్వారా స్థాపించి బాలికలకు విద్య ఏ రూపకంగా అయితే విద్య ఎంత పడిపోయినో ఆ రూపకంగా విద్యను ఇవ్వాలన్న సదుద్దేశంతోని పాఠశాలలు కట్టడం జరిగింది అదే విధంగా భాగ్యరెడ్డి బాబు గారి గురించి ఓ రెండు మాటలు ఎమ్మెల్యే సాబ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రయత్నం ఆర్గనైజ్ చేయడం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఈ సందర్భంగా 134వ జయంతి భాగ్యరెడ్డి వర్మ గారు నిజంగా దళితుల కోసం పేదల కోసం ఆ రోజు దళితులను బహిష్కరించి వారి చదువుకు ఊళ్ళలో పరికరాలన్న రోజులలో వారి దగ్గర తీసి స్కూళ్ళను స్థాపించి దళితుల సమాజం కోసం పనిచేసిన దళిత భాస్కరుడు మన భాగ్యరెడ్డి వర్మ గారు కాబట్టి వారికి దళితులు ఎప్పటికీ హృదయపూర్వకంగా వారి కోసం ఎప్పుడూ అంటే దళిత భాగ్యరెడ్డి వర్మ వారు ఏదైతే ఉన్నారో దళిత పాస్టర్గా వెళ్ళున్నారు కాబట్టి ఇవాళ వారి యొక్క జయంతి ఉత్సవాలు కొనసాగిస్తాను. దాంతోపాటు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల్ గన్న నిజమైన వారి ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాల ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి సాధ్యం మరి బడ్జెట్ను అత్యధికంగా నీళ్లు నిధులు నియమకాలు తీసుకురావడం సాధ్యం పేద బడుగు బలైన వర్గాల కళ్ళల్లో సంతోషం ఆనందం చూడడం సాధ్యం అని చెప్పి భావించి 2001 ఉద్యమం చేసినట్టే దానికి కర్త కర్మ క్రియ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యం అని చెప్పి అదిని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
దాంతోపాటు సమీకరించు బోధించు పోరాడు ఏదైతే ఆ నినాదం ఉందో సమీకరించడం బోధించడం పోరాడడం ఆ యొక్క మూల సిద్ధాంతం అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతాన్ని కూడా పూజా తప్పకుండా పాటించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఇయన సమీకరించారు తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలు బోధించాడు పోరాడడం చేయడం ద్వారానే 36 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి మన వారి హీరో మన ముఖ్యమంత్రి కేసీఆర్ అండి ఇది కూడా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మూల సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించారు ఇయల్ల అది పిఎస్ఎస్ ఏఎంసీ చైర్మన్ల విషయంలో రిజర్వేషన్లు కావచ్చు ఇతర వైఎంసి నుంచి మెడికల్ల విషయంలోగా దేశంలో ఎక్కడని పేదలకు లబ్ధి చేకూరాలని దాంతోపాటు దళితులు ధనవంతులుగా మారాలని దళితులు అగ్రవర్ణాలతో మారాలని చెప్పి 17670 కోట్లతో ప్రతి దళితుడికి మేము దళిత బంధు ఇస్తాం 10 లక్షల రూపాయలు ఇస్తాం అది ఎవరైనా ఇస్తాం అంతిమ దశ వరకు ఇస్తాం నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు ఇస్తామని చెప్పాడు కాబట్టి ఇలా దళితులంతా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉన్నారు దళిత బంధవుడు కేసీఆర్ అని చెప్పి మరి భావిస్తూ ఉన్నారు కాబట్టి మరి రానున్న రోజులు ఇంకా ఇట్లా ఏదైతే పేద బడుగు బలమైన వర్గాల దళితుల కోసం అంబేద్కర్ గారు ఆశించిన విషయాలన్నీ కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అందుకోసమే మన భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క ఉత్సవాలను ఆరు నియోజకవర్గంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామని చెప్పి దళిత బంధు జీవనన్న దేశకనేత అడుగు వర్గాల ఆశా జ్యోతి మన జీవనన్న గారి నాయకత్వం దళిత బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి మన జీవనన్న గారి నాయకత్వం దళిత బంధు జీవనన్న దళిత